नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य ఈరోజు మనం సంయుక్త నికాయలోని గంధత్తేన సూత్రం అన్నమాట. అంటే గంధ చోరుడు అని అర్థం, అంటే గంధాన్ని దొంగిలించినవాడు అని. ఇది ఒకనొక భిక్షువుతోటి ఒక దేవత జరిపిన సంభాషణ అన్నమాట. అయితే ఒక సమయంలో ఒక భిక్షువు కోసలలో వనకాండంలో ఉంటూ ఉన్నాడనమాట, అంటే అడవిలో. ఆ సమయంలో ఆ భిక్షువు భిక్షాటనకు వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆ భిక్షాటనకు వెళ్ళే దారిలోనే ఆయన భోజనం చేసుకొని తిరిగి వస్తూ ఉండేవాడు. వచ్చే దారిలో ఒక చిన్న నది ఉంటుంది. ఆ నది అంటే అక్కడ కొన్ని తామర పద్మాలు, అంటే తామరలో ఉంటాయి తామర పువ్వులు. అయితే వస్తూ వస్తూ ఆ వాసన ఇతను చూసేవాడు అనమాట, ఆ పద్మాల వాసన. అటువైపుగా వస్తున్నాడు కదా, అటువైపు వస్తూ ఉంటే ఈ తామర పద్మాల యొక్క వాసన ఇతనికి తగులుతూ ఉండేది. దాన్ని ఈయన ఆస్వాదిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా. అయితే అప్పుడు అదే వనఖండంలో నివసించే ఒక దేవత, అంటే వృక్షదేవత ఒకళ్ళు, ఆ భిక్షువు మీద కరుణతో అతనికి మేలు చేయగోరి ఆ భిక్షువుకి సంవేగాన్ని కలిగించడానికి, అంటే వైరాగ్యాన్ని కలిగించడానికి ఆ భిక్షువు వద్దకు చేరుకుంటుంది. చేరుకొని ఈ విధంగా చెప్తుంది, అంటే ఆ భిక్షువుకి ఈ గాథలతో చెప్తుంది. ఏమని, నీకు ఇవ్వబడని పద్మాన్ని వాసన చూస్తూ ఉన్నావు, ఇది ఒక రకమైన దొంగతనమే. సో నీవు గంధచోరుడివి బంతే అని చెప్తూ ఉంది ఆ దేవత. సో అప్పుడు ఈయన ఈ విధంగా చెప్తాడనమాట భిక్షువు, ఏమని, నేను తీసుకొని పోలేదు ఆ పద్మాన్ని, ధ్వంసం చేయలేదు, దూరం నుండి కేవలం వాసన చూశాను. ఏ విధంగా నేను గంధచోరుడిని అని అనబడతాను అని ఆ భిక్షువు చెప్తూ ఉన్నాడు. అయితే అదే ఇంకా కాడలను విడిచేవాడు, పూలని ధ్వంసం చేసేవాడు, అటువంటి మొరటు ప్రవర్తన కలవాడు దొంగ అని ఎందుకు అనబడడు? సో నువ్వు కేవలం నేను వీటిని దూరం నుంచి మాత్రమే నేను వాసన చూశాను, వాటిని ఏమి పాడు చేయలేదు. సో మామూలుగా అయితే ఆ కాడలను విడిచేసి పూలను ధ్వంసం చేసేవాడిని, మొరటు ప్రవర్తన కలవాడిని, అటువంటి వ్యక్తిని దొంగ అని అంటారు కదా. అయితే అని ఆ భిక్షువు చెబుతాడు. అప్పుడు ఆ దేవత, మొరటివాడు దొంగతనం చేయాలని ఆశ ఉన్నవాడు, ఇంకా మురికి వస్త్రం లాంటివాడు, వానికి నేను చెప్పేదేమీ లేదు, నీలాంటి వానికే నేను చెప్పేది. అంటే మూర్ఖుడికి, దొంగతనం చేసేవాడి దొంగకి నేను చెప్పే అవసరం లేదు, కేవలం వాడికి చెప్పినా కానీ ఏమి అర్థం అవ్వదు. కానీ భిక్షువు, నువ్వు అలా కాదు, నువ్వు శీలాన్ని చక్కగా పాటిస్తున్నావు, అటువంటి వ్యక్తికి ఇది తగింది కాదు అని చెప్తుంది అన్నమాట. అయితే మచ్చలేని వానికి, నిత్యం పరిశుద్ధికి యత్నించేవానికి వెంట్రుక పొరంతా పాపం కూడా పెద్ద మేఘమంతా అనిపిస్తుంది. అంటే మీరు భిక్షుశీలాన్ని చక్కగా పాటిస్తున్నారు, అటువంటి అప్పుడు ఈ గంధాన్ని దొంగతనం చేయడం మీకు ఇది తగిన విషయం కాదు. సో మీలాంటి వాళ్ళకి ఎలాగూ ఆ దొంగతనం చేసేవాడికి, ఆ మూర్ఖుడికి ఎటువంటి ఆలోచన ఉండదు, అతడి శీలం అంత గట్టిగా ఉండదు, అంత స్ట్రాంగ్గా ఉండదు. కానీ మీరు అలా కాదు. సో మచ్చలేని వారికి, నిత్యం పరిశుద్ధికి యత్నించే వారికి వెంట్రుక పొరంత, అంటే చిన్న పాపం కూడా పెద్ద మేఘమంతా అనిపిస్తుంది. ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ భిక్షు ఈ విధంగా చెప్తాడనమాట, యక్ష, నిజంగా నీవు నన్ను తెలుసుకున్నావు, నా మీద నీకు మళ్ళీ
ఇటువంటి దోషం కనిపిస్తే నాకు తప్పకుండా వివరించు, అంటే నా వినయాల పట్ల ఏమైనా దోషం కనపడితే, అంటే నా శీలం పట్ల మీకు ఏమైనా దోషం కనిపెడితే మీరు నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను అని చెప్తాడనమాట. అంటే అప్పుడు అది గ్రహించాడు ఆ భిక్షువు, ఓ ఇది కూడా గంధాన్ని దొంగతనం చేయడమే, నాలాంటి శీలవంతులకి ఇది సరైంది కాదు, ఓ నేను నేను ఇది చేయను మళ్ళీ అని ఆ భిక్షువు చెప్తాడనమాట. అయితే ఆ తర్వాత ఆ దేవత చెప్తుంది, మేము నీ ఆశ్రయంలో బతకడం లేదు, మీకు అంటే సేవకులం కాదు, భిక్షు నీవే తెలుసుకోవాలి, దానితో సుగతిని పొందుతావు. అప్పుడు ఆ భిక్షు ఆ దేవత మాటలకి సంవేగాన్ని పొందుతాడనమాట. అయితే ఏమైనా తప్పులు ఉంటే భవిష్యత్తులో నాకు చూపించండి అని ఆ దేవతకి ఈ భిక్షువు చెప్తాడు. అప్పుడు ఆ దేవత చెప్తుంది, మేమేమి మీ ఆశ్రయంలో ఉండట్లేదు, మీకు సేవ చేయట్లేదు, సో భిక్షువు నీకు నువ్వే తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు పరిశుద్ధుడు అవుతావు అని ఆ తర్వాత చెప్పిన తర్వాత ఆ భిక్షువు చాలా సంతోషించి తన ఈ ఏదైతే వాసన ప్రతిరోజు చూస్తూ ఉన్నాడో దాన్ని కూడా వదిలేసి ప్రతిరోజు తను ధ్యానం చేసి ఆ తర్వాత అర్హంతుడు అవుతాడనమాట. అందుకోసం శీలవంతులు అయిన వాళ్ళు చిన్న దోషం కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో ఎలాగో దొంగం చేసే వాళ్ళకి అది చెప్పే అవసరం లేదు, కానీ శీలవంతులు అయిన వాళ్ళకి చిన్న దోషం కూడా పెద్ద ఈ ఫలితాన్ని ఇస్తుంది, అంటే అది సరైనది కాదు అని ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. సో దొంగతనం అంటే చేతితోనే తీసుకునేదే అని కాదు, సో ఈ వాసనకు తీసుకోవడం కూడా దొంగిలించడమే. సో ఇది భిక్షువులకు సంబంధించింది. మామూలుగా గృహస్థులుగా ఉన్నప్పుడు మరీ ఇంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, కనీసం చేతితో తీసుకునేదైనా మానుకోవాలి అనమాట. సో ఇది ఈరోజు ధమ్మ ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు.